Hi friends, welcome to KVR Educational Society. So, today we are discussing 2008 TET 10 TRT కి సంబంధించినటువంటి ఒక ప్రీవియస్ SAT పేపర్ ని ఎక్స్‌ప్లనేషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఈ పేపర్ మొత్తాన్ని కూడా షార్ట్ కట్ లో చేయడం జరుగుతుంది. సో కొత్తగా చూసే వాళ్ళు కనుక ఉంటే మన KVR Educational Society ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదే విధంగా వీడియోని షేర్ చేయండి. సో ఇంకో విషయం ఏంటంటే 2020 డిఎస్సీ అనేటటువంటిది మరియు టెట్ అనేటటువంటిది త్వరలోనే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో వాటికి అభ్యర్థులందరూ కూడా సన్నద్ధం అవ్వాలనే ఉద్దేశంతోనో గత డిఎస్సీ పేపర్ ఎలా ఉందో దాన్ని ఉద్దేశించి ఈరోజు మనం చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక రబ్బర్ బంతిని కొంత ఎత్తు నుంచి నేలపైకి వదిలారు. అది ప్రతిసారి ముందర ఎగిరిన ఎత్తుకు 90% మాత్రమే 90% మాత్రమే పైకి ఎగిరును. అది 125 మీటర్ల ఎత్తైన భవంతి పై నుంచి కిందకు వేయబడితే నేల మీద 2 సార్లు పడి పైకి ఎగిరితే ఎంత ఎత్తు వరకు ఎగిరును అని చెప్పేసి వేయడం జరిగింది. సో దాని క్వశ్చన్ ఒకసారి మనం ఇక్కడ బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక బిల్డింగ్ అనుకుందాం. సో ఈ బిల్డింగ్ పైన సో ఈ బిల్డింగ్ పై నుంచి కంప్లీట్ గా ఇది కంప్లీట్ బిల్డింగ్. ఇది వచ్చేసి మనకు 125 మీటర్స్ ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి ఎంత అండి, 125 మీటర్స్ ఉంది. సో ఈ 125 మీటర్స్ నుంచి ఒక బంతి వేసినట్టయితే ఆ బంతి చూడండి ఫస్ట్ నేలపైకి తాకింది పైకి ఎంతవరకు ఎగిరింది అంటే 90% మాత్రమే పైకి వెళ్ళింది. తర్వాత సెకండ్ టైం కూడా మళ్ళీ అది నేలపైకి వచ్చింది. సో ఈసారి అది ఎంతవరకు వచ్చిందంటే ఫస్ట్ 125 నుంచి ఇక్కడ వరకు ఒక 100% నుంచి పైకి ఎగినట్టయితే 90% ఎత్తు వరకు ఎగింది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చింది కదా, అప్పుడు మళ్ళీ 90% వరకు వచ్చింది. ఇలా ప్రతిసారి 90% మాత్రమే భూమి నుంచి పైకి ఎగురుతుంది అన్నట్లయితే ఇప్పుడు సెకండ్ టైం ఎగిరినటువంటి ఈ వాల్యూ ఎంత అని అడిగాడు. ఈ ప్రాంతం యొక్క వాల్యూని, ఈ హైట్ ని కనుక్కోమని చెప్పడం జరిగింది. సో దీనికి సింపుల్ చేయాల్సిన అంశం, సో ఏంటంటే మనకు 125 మీటర్స్ అనేది బిల్డింగ్ యొక్క హైట్. దీన్ని ఫస్ట్ టైం ఎగిరినప్పుడు అది ఎంతవరకు వచ్చింది, 90% వరకు వచ్చింది. కాబట్టి 90/100. సెకండ్ టైం అడిగాడు, రెండోసారి అడిగాడు కాబట్టి రెండోసారికి కూడా 90/100 వేస్తాం. ఓకేనా, క్లియర్. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూడండి, అప్పుడు ఈ జీరో క్యాన్సల్, అంటే ఇక్కడ 2 జీరోస్ క్యాన్సల్ అవుతాయి. పైన ఈ జీరోకి ఈ 2 జీరోస్ క్యాన్సల్. ఇక్కడ 25 5 జా. సో నెక్స్ట్ ఏం మిగిలిన చూడండి, 9 9 జా 81. 81 5 జా చూడండి, 81 ఇంటూ 5 ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 8 5 జా 5 1 జా 5 8 5 జా 40. 405/4 వస్తుంది. 405/4 దీన్ని మనము క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. సో 4 1 జా 4 ఇక్కడ 0 ఉంటుంది, మళ్ళీ 4 1 జా 4 జీరో పాయింట్ పెట్టుకుంటాం, ఇక్కడ 1 మిగులుతుంది. సో 4 2 జా 8 2 మిగులుతుంది, 4 5 జా 20. సో మనకు వచ్చినటువంటి ఆప్షన్స్ లో 101.25 మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో రైట్ ఫ్రెండ్స్, సో నెక్స్ట్ క్వశ్చన్ చదువుతాను, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూసారంటే కేవీఆర్ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే చూడండి, మనకు ఏమిచ్చారంటే ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేసినా బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. సో చాలా సింపుల్ అండి. ఏం చేస్తున్నారంటే ఏ మరియు బి కలిసి ఏం చేస్తారంటే 12 డేస్ లో కంప్లీట్ చేస్తున్నారు. ఎన్ని డేస్ ఫ్రెండ్స్, 12 డేస్ లో కంప్లీట్ చేస్తున్నారు. అయితే బి ఏ ఒక్కడే కలిసి అని ఎన్ని రోజులు చేస్తాడు, 20 డేస్ లో చేస్తాడు. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అనేది క్వశ్చన్. సో సింపుల్ చూడండి, అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు కలిసి చేయాల్సిన పని దినాల సంఖ్యను ఏ ఒక్కడు చేసే దాంతో ఇంటూ చేసుకుని ఏం చేస్తున్నాం మనం. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ స్మా పి అనుకుందాం, ఇది క్యూ అనుకుందాం. పి ఇంటూ క్యూ 12 ఇంటూ 20 బై ఏం చేయాలి, ఇప్పుడు ఏ ఒక్కడే చేయవలసిన పనిని బిలో నుంచి తీసేసి ఏం చేస్తాం, ఏ ఒక్కడే పని చేస్తుంది 20 కదా, 20 మైనస్ ఇద్దరు చేయాల్సిన పనిని
సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. ఒకసారి బాగా గమనించండి, ఏం చేస్తున్నాం అంటే ఇద్దరు కలిసి చేయాల్సిన పని మరియు ఏ చేసే పనిని రెండింటిని ఇంటూ చేసుకొని ఏ చేసే పనిని ఇద్దరు కలిసి చేసే పనిని సబ్ట్రాక్ట్ చేస్తాము. చేసినట్లయితే సో 12 × 20, సో డైరెక్ట్ చేసుకుందాం 12 × 20 బై 12 నుంచి 12 పోతే ఎంత అండి 8. చూడండి 4 × 2 = 4, 3 = 2, 1 = 2, 10. సో 30 × 3 × 10 ఎంత అండి 30 డేస్. సింపుల్ గా ఈ విధంగా చేయొచ్చు. సో బి ఒక్కడే ఆ పనిని 30 డేస్ లో చేస్తాడు అని అర్థం. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. 30 రోజులలో బి అనే వ్యక్తి పని చేయగలడు. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 113వ ప్రశ్న. ఆరుగురు సభ్యులు గల కుటుంబానికి 30 కిలోగ్రాముల బియ్యం అవసరం. సభ్యుల సంఖ్య 16కు పెరిగినా ఎన్ని కిలోగ్రాములు అవసరమవుతాయి అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఉంచండి. ఆరుగురు సభ్యులు ఉన్నటువంటి దాంట్లో 30 కేజెస్ అవసరమైతే 16 మంది సభ్యులు ఉన్నటువంటి దాంట్లో ఎన్ని కిలోల బియ్యం అవసరమవుతాయి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకు సింపుల్ వేలో చేసుకోవచ్చు. దీన్ని ఏక వస్తు మార్గము యూనిటరీ మెథడ్ అని ఇంగ్లీష్ లో అంటారు. సో ఏం చేస్తాం, ఎక్కువ బై తక్కువ ఏది కావాలి, ఎక్కువ బై తక్కువ ఇంటూ 30 చేస్తే సరిపోతుంది. చూడండి 6 × 1 = 6, 5 × 16, 5 = 80, 80 కేజీలు అవసరం. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఆప్షన్ ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ కూడా చేసుకోవచ్చు, 6 × 1 = 6, 5 × 16 × 5 = 80 కేజీస్ అవసరం. డైరెక్ట్ గా ఇప్పుడు 16 మంది సభ్యులు కనుక ఉన్నట్లయితే 80 కేజీలు అవసరం అవుతాయి. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, 114వ వన్. రాధిక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేస్తుంది. సో రాధిక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేస్తుంది. ఆమె ఒక పాత రిఫ్రిజిరేటర్ను 8000 కొని 500 రూపాయలు రవాణాకు, 500 రూపాయలు మరమ్మతుకు ఖర్చు చేశాను. అయితే దానిని ఆమె 9900 రూపాయలకు అమ్మిన లాభశాతమా నష్ట శాతమా కనుక్కోండి అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు ఆప్షన్స్ ఇచ్చినట్లయితే ఆప్షన్ 1 నష్టము 10%, 2 లాభం 11%, 3 నష్టము 20%, 4 లాభము 10%. సో ఆమె ఏం చేసింది, రిఫ్రిజిరేటర్ ని 8000 రూపాయలకు కొన్నది. ఓకేనా, 8000 రూపాయలే కొన్నది. తర్వాత ఏం చేసింది, 500 రూపీస్ రవాణాకు ఖర్చు చేసింది. తర్వాత మళ్ళీ ఆ 500 రూపీస్ ఆ రిఫ్రిజిరేటర్ ని రిపేర్ కి వర్క్ ఖర్చు చేసింది. సో ఆమె ఖర్చు చేసింది కూడా ఆమె కొన్న దానిలోకే వచ్చేస్తుంది. కాబట్టి మొత్తం 8500 రూపాయలు ఆమె ఖర్చు చేసినట్టు లెక్క. సో అంటే ఆమె రిఫ్రిజిరేటర్ కొన్న వెల ఆమె కాస్ట్ ప్రైస్ ఎంతకు కొన్నది అంటే 9000 రూపాయలకు కొన్నదని అర్థం. అయితే ఆమె సెల్లింగ్ ప్రైస్ ఎంతకు అమ్మింది, 9900 రూపాయలకు అమ్మింది. అంటే ఆమె ఎంత లాభం పొందింది అంటే 900 రూపాయలు. ఏమంటాం మనం, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 9900 - 9000 రూపాయలకు కొనడం జరిగింది. సో కంప్లీట్ గా చేస్తే 900 రూపాయలు ఆమెకు లాభం వచ్చింది. అంటే మనకు ఆయనకు లాభ శాతం కనుక్కుంటాం కదా. సో ఇచ్చినటువంటి ఆప్షన్ లో ఏది కరెక్ట్ అంటే మనం ఏం చేస్తాం, లాభము బై కొన్న వేల ఇంటూ 100 ఏం చేస్తాం, 2 0s 2 0s క్యాన్సల్. ఓకేనా, 2 0s 2 0s క్యాన్సల్. 10 9 జా 10 10 జా 9 9 క్యాన్సల్ ఇస్ ఈక్వల్ టు 10% లాభం వచ్చింది అన్నట్టు. 10% లాభం. దీన్ని ఇంకో విధంగా చేయొచ్చు. సో 99,000కి 100% అయితే సో 900కి ఎంత పర్సెంట్ అండి. ఓకేనా, సో ఇప్పుడు కూడా దీని ప్రకారం కూడా మనకి ఇది వచ్చేస్తుంది. సో 900/9000 × 100 ఇలాగే చేసుకొని కూడా చేయవచ్చు. ఓకేనా, సింపుల్ గా తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, సో నెక్స్ట్ చూసాం. నెక్స్ట్ 115వ ప్రశ్న. ఇది చూడండి, ఒక గది యొక్క కొలతలు వరుసగా పొడవు 18 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు మరియు ఎత్తు 30 మీటర్లు ఉంది. అయితే గది యొక్క కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే సాధనం యొక్క గరిష్ట పొడవును కనుక్కోండి మీటర్లలో.
సో ఆప్షన్ ఏ 218 330 అండ్ ఫోర్త్ వన్ 6 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో దీని యొక్క క్వశ్చన్ ఏంటంటే 18 మీటర్లు ఒకటి, సెకండ్ వన్ 24 మీటర్లు ఒకటి, 30 మీటర్లు ఒకటి. సో దీన్ని డైరెక్ట్గా మనము ఆప్షన్స్ నుంచి వెళ్తే సరిపోతుంది. ఏమంటున్నానంటే గరిష్ట కొలతను కనుక్కోండి. ఎప్పుడైనా సరే గరిష్ట కొలత అనగానే అర్థం ఏంటంటే, దాని యొక్క గాసాభాను కనుక్కోండి అని అర్థం. గరిష్ట సామాన్య భాజకము, వీటన్నింటినీ ఒకే నెంబరు సామాన్య గరిష్ట సామాన్య భాజకము, కామన్ గా ఉన్నటువంటి భాజకం ఏది, ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకోవాలి. సో 72 అనేది కామన్ భాజకం కాదు, ఎందుకంటే వాటికంటే పెద్దది. అయినా నెక్స్ట్ 18 ఈ దానికి ఒకటే వస్తుంది, ఈ రెండింటికి రాదు. నెక్స్ట్ 30 దీనికి ఒకటే, ఒక 30కి మాత్రమే భాజకం అవుతుంది, 18కి కాదు 24కి కాదు. నెక్స్ట్ 6 మధ్యలో ఈ మూడు కూడా భాగించబడతాయి, అదే కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. దాన్ని మనం ఏమంటారంటే 6 3 6 4 6 5 30, ఆరు వీటి యొక్క ఖచ్చితంగా కొలవగలిగేటటువంటి 6 మీటర్ల కొలైనటువంటి ఒక సాధనం అనేది ఉపయోగపడుతుంది. అయితే నేను ఏ విధంగా చేయాలి సార్ అంటే ప్రాసెస్ చెప్తాను చూడండి. 18 ఎట్లా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసుకోండి. 2 × 9 అంటే 9ని మళ్ళీ 3² గా రాసుకోవచ్చు, క్లియర్ అండి. నెక్స్ట్ 24, సో 24 ని ఏ విధంగా రాసుకోవచ్చు, 2 12 గా రాసుకోవచ్చు, మళ్ళీ 2 6 వస్తుంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ 2 3 కూడా రాసుకోవచ్చు, అంటే 2³ × 3 గా రాసుకోవచ్చు, 8 × 24 ఓకేనా, 8 × 24 రాసుకోవచ్చు. నెక్స్ట్ 30 ఏ విధంగా రాసుకోవచ్చు, 2 15 జా అంటే 3 5 రాసుకోవచ్చు, ఇక్కడ 2 3 6 6 5 30 ఈ విధంగా రాసుకున్నాం. అయితే ఇక్కడ మనకు గరిష్ట సామాన్య భాజకం ఏ విధంగా రావాలి అంటే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఒకటే కామన్ గా ఉన్నటువంటి వాటిలో 2, 3 మాత్రమే ఉన్నాయి. ఇందులో తక్కువ ఎక్స్పోనెంట్ ఉన్నటువంటి, తక్కువ ఘాతం ఉన్నటువంటి సంఖ్య ఏదండి, 2 పవర్ ఆఫ్ 1, 2 పవర్ ఆఫ్ 3, 2 పవర్ ఆఫ్ 1 కాబట్టి 2 2 ఒకటే వేసుకుంటాం. సో 3లో గమనించండి, ఇది కూడా 3 ఒకటే ఉంది, సింపుల్. వాటి ప్రొడక్టే దాని యొక్క గృహసభ 6 ఇచ్చినటువంటి దాంట్లో ఆప్షన్ 4 కరెక్ట్. సో మనం ఏ విధంగా చేసుకోవచ్చు, ఇలా చేసినా ఒకటే మాక్సిమం ఆప్షన్స్ వెళ్ళడం అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 116వది క్వశ్చన్ నెంబర్ 116. సో చూడండి ఏమంటారంటే 9 1 8 7 6 9 1 8 7 6 2 అనే సంఖ్య 8చే నిష్పక్షంగా భాగించబడుచున్న జడల స్టార్ స్థానంలో, ఆ స్టార్ స్థానంలో అమర్చబడే కనిష్ట సంఖ్య, కనిష్ట అంకె అడిగాడు. అంటే మనకి ఇక్కడ ఇండైరెక్ట్ ఏమడిగాడంటే 8 యొక్క భాజనీయత సూత్రాన్ని అడిగాడు, ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8, 8 యొక్క భాజనీయత సూత్రం. 8 యొక్క భాజనీయత సూత్రం ఏంటి, 1లు 10లు 100లు ఈ 3 స్థానాలలో ఉండేటటువంటి సంఖ్య, 1 స్థానం 10ల స్థానం 100ల స్థానం, ఈ 3 స్థానాల్లో ఉండేటటువంటి సంఖ్య కనుక 8చే భాగించబడినట్లయితే ఈ కంప్లీట్ నెంబర్, కంప్లీట్ సంఖ్య అనేటటువంటిది కూడా 8చే నిష్పక్షంగా భాగించబడుతుంది, అది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8, భాజనీయత సూత్రం 8. అయితే ఇక్కడ 600-2 ఇక్కడ ఈ స్టార్ లో మనకి ఏముందో తెలియదు, సో ఆ ప్లేస్ ని మనం పూర్తి చేయాలి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. అందులో ఏదైతే భావించేటప్పుడు కనిష్టంగా ఉందో అదే మనకు సరైనది. ఇక్కడ మనం 1 పెట్టాం అనుకోండి, ఓకేనా, 1 పెట్టి ప్రయత్నం చేయండి, డైరెక్ట్ గా ఏమొస్తుంది, 8 7 56 ఏమిగిలింది, 8 7 56 ఓకేనా, 8 7 56 తర్వాత ఏమిగిలింది, 5 2 మిగిలింది అనా. కాబట్టి 5 2 అనేది 8తో కాదు కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో 1 కరెక్ట్ కాదు, ఫస్ట్ వన్ క్యాన్సల్. సో నెక్స్ట్ 1 ఉంది, ఇది క్యాన్సల్. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, మళ్ళీ సేమ్ ఇక్కడ వచ్చి 62 వస్తుంది, 8 7 56 ఇక్కడ 6 మిగులుతాయి, ఇక్కడ 62 వస్తుంది.
62 అనేటటువంటిది కూడా మనకి ఏంటి 8 తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది కూడా క్యాన్సర్ నెక్స్ట్ మనం 3 పెట్టేసుకోండి ఇక్కడ ఆప్షన్ లో ఆప్షన్ 3 లో 3 ఉంది సో 3 పెట్టండి 87 ల 56 ఇక్కడ ఎంత మిగులుతుంది మనకు 8 మిగులుతుంది ఆ 7 మిగులుతుంది అంటే 72 వస్తుంది అంటే 8 9 ద 72 8 9 ద 72 అంటే 632 అనేది కంప్లీట్ గా డివైడ్ అవుతుంది సో కాబట్టి మనకు ఆప్షన్ 3 కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది 4 పెడితే మళ్ళ 82 అవుతుంది కాబట్టి 4 ద్వారా కాదు ఆప్షన్ 3 మాత్రమే కరెక్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్ లో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది సో ఇక్కడ ఏ కనిష్ట సంఖ్య ఉండాలి అంటే 3 ఉండాలి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి 3632 8 తో కంప్లీట్ అవుతుంది కాబట్టి సో ఈ కంప్లీట్ నంబర్ కూడా 8 చే డివిజిబుల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ రైట్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక లారీ 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 2 లీటర్ల పెట్రోల్ అవసరం అదే లారీ 10 మిక్స్డ్ 1/4 సో 10 పూర్ణంగా 1/4 లీటర్ల పెట్రోల్ తో ఎంత దూరం ప్రయాణించగలదు అన్నాడు అంటే చూడండి 15 కిలోమీటర్లతో ఎంత లీటర్ ఎన్ని లీటర్స్ అవసరం 2 లీటర్స్ అవసరం అయితే 10 పూర్ణంగా 1/4 లీటర్లలో ఎంత దూరాన్ని ప్రయాణించగలదు అనేది క్వశ్చన్ చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనము ఇక్కడ క్యాన్సిలేషన్ చేసే ప్రయత్నం చేద్దాం రైట్ 21 27.5 అంటే 7.5 కిలోమీటర్లు 1 లీటర్లో 7.5 కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే 10 మిక్స్డ్ 1/4 లీటర్లలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు అనేది క్వశ్చన్ ఓకేనా ఇప్పుడు ఏం చేస్తాం చూడండి ఇది 10 × 40 = 40 + 1 = 40 / 4 ఇక్కడ 75/10 గా రాసుకోవచ్చు ఓకేనా అప్పుడు ఏం చేస్తున్నాం దీన్ని 5 2 తర్వాత ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 515 / 2 వచ్చేసింది సో ఇంకా క్యాన్సిలేషన్ అవకాశం అయితే లేదు అప్పుడు ఏం చేస్తున్నాం అంటే 15 1 = 15 ఓకేనా 15 1 = 15 15 4 = 60 60 + 1 = 61 6 15 / 8 సో మనకు మిక్స్డ్ లో ఇచ్చాడు కాబట్టి చూడండి 81 నుంచి పోండి 87 56 ఎంత మిగిలింది 87 56 పోతే ఎంత మిగిలింది 55 మిగిలింది అప్పుడు 86 48 86 48 ఇక్కడ ఎంత మిగులుతుంది 7 మిగులుతుంది 7 మిగిలింది అంటే అప్పుడు ఏం చేస్తాం మనము డైరెక్ట్ గా 76 పాయింట్ కి ఏం లేదు 76 మిక్స్డ్ 7/8 ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 76 మిక్స్డ్ 7/8 కిలోమీటర్స్ దూరం ప్రయాణం చేస్తాయి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి మెథడ్స్ ఇచ్చినప్పుడు ఈజీగా చేసే మెథడ్ ఏంటంటే సో తక్కువ బై ఎక్కువ కూడా చేసుకోవచ్చు దాన్ని ఒకదానికి ఎంత దూరం కనుక్కుంటే కావాల్సిన దానికి ఆన్సర్ అయితే తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ 118 ప్రశ్న 288 సెంటీమీటర్లో 150 సెంటీమీటర్ల కొలత గల కొలతలు వరుసగా పొడవు మరియు వెడల్పులు వెడల్పుగా ఒక ప్రదేశాన్ని పొడవు 12 సెంటీమీటర్లు వెడల్పు 5 సెంటీమీటర్ల గల టైల్స్ తో నింపవాలన్న ఎన్ని టైల్స్ అవసరం పడతాయంటాడు జాగ్రత్త వినాలి అంటారా ఒక ప్లాట్ ఒక ప్లాట్ ఉంది దానికి సంబంధించి 288 సెంటీమీటర్స్ ఇంకోటి ఇంటూ 150 సెంటీమీటర్స్ ఈ ఉన్నటువంటి ఈ కంప్లీట్ ప్లేస్ ని దేంతో అంటున్నాడు 12 సెంటీమీటర్లు ఇంటూ 5 సెంటీమీటర్ల పొడవులతో పొడవు వెడల్పులో ఉన్నటువంటి టైల్స్ ని ఇది టైల్స్ యొక్క పొడవు వెడల్పులు అండ్ ఇదేమో ప్లాట్ యొక్క పొడవు వెడల్పులు ఒక ప్రదేశం యొక్క పొడవు వెడల్పు అయితే ఎన్ని టైల్స్ ని ఏర్పరచవచ్చు అని అడుగుతున్నారు చాలా సింపుల్ చేయాలండి అప్పుడు ఏం లేదు డైరెక్ట్ గా 288 × 150 అనేది దాని యొక్క వైశాల్యాన్ని తెలియజేస్తుంది ఆ దీర్ఘ చతురస్ర యొక్క ప్రదేశం యొక్క వైశాల్యాన్ని తెలియజేస్తుంది సో ఈ దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉన్నటువంటి 12 × 5 సెంటీమీటర్స్ లో ఉన్నటువంటి ఆ టైల్స్ తో వాటిని డివైడ్ చేసినట్లయితే ఎన్ని టైల్స్ అవసరం పడతాయో మనకు తెలిసిపోతుంది ఇక్కడ చూడండి 500 తో క్యాన్సిల్ చేస్తే 530 ఇది క్యాన్సిల్ అయిపోయింది సో ఇక్కడ మనం దీన్ని 12 తోనే డైరెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం సో 12 × 2 = 24 అండి సో 12 × 2 = 24 ఇక్కడ ఏముంది 4 మిగిలింది 4 అంటే 8 48 12 × 4 = 48 వస్తుంది అంటే 24 3 = ఎంత ఫ్రెండ్స్ 72 720 టైల్స్ ని మనము ఈ
288 and 150 cm. ఇక్కడ మెయిన్ గా గమనించుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే దీని యొక్క ప్రమాణాలు సెంటీమీటర్ సెంటీమీటర్స్ లో ఉన్నాయా లేదా అనేది గమనించుకోవాలి. ఆ ప్రమాణాల్లో కనుక డిఫరెంట్ ఉంటే మన ఆన్సర్ కూడా కరెక్ట్ రాదు. కాబట్టి ఇక్కడ మీటర్లు ఇచ్చి ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చినా ఓకేనా, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే వాటిని సెంటీమీటర్ లో మార్చడం లేదా సెంటీమీటర్స్ ని మీటర్స్ లో మార్చడం అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. సో కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇది చేయాల్సి ఉంటుంది. ప్రమాణాలు ముఖ్యంగా గమనించుకోవాలి అందరూ. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ క్వశ్చన్ 119 ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రెట్లు. ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు అయితే త్రిభుజ వైశాల్యం అనేది 625 సెంటీమీటర్ స్క్వేర్ అయినట్లయితే త్రిభుజం భూమి పొడవుని కనుక్కోండి అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు ఒక త్రిభుజం యొక్క ఎత్తు ఇచ్చాడు, ఆ ఎత్తు మరియు భూమి. అయితే ఏమంటున్నాను ఇక్కడ, ఓ త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు. అంటే భూమి ఎక్స్ అనుకుంటే ఎత్తు ఎంత అవుతుంది, 2x అవుతుంది. భూమి ఎక్స్ అనుకుంటే ఎత్తు ఎంత అవుతుంది, 2x అవుతుంది. అయితే దాని వైశాల్యం అన్నాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, దాని వైశాల్యం ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడో కొంచెం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. 625 సెంటీమీటర్ స్క్వేర్స్ ఇచ్చాడు. 625 సెంటీమీటర్ స్క్వేర్స్ ఇచ్చాడు. అయితే మనకు ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బిహెచ్ ఇస్ ఈక్వల్ టు 625, అంతే కదా. ఆ త్రిభుజం యొక్క వైశాల్యానికి సమానం చేస్తే మనకు తెలిసిపోతుంది. సో భూమి ఇక్కడ హాఫ్ ఇంటూ ఇక్కడ ఏముంది, ఎత్తు ఎంత, భూమి ఎంత ఉంది, ఎక్స్ ఉంది. అంటే హెచ్ ఎంత ఉంది, 2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 625. చూడండి ఇప్పుడు ఈ టూ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే అండి ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 625. మరి ఎక్స్ అనేది ఏమవుతుంది మనకు, అండర్ రూట్ ఆఫ్ 625 ఎంత అండి, 25 స్క్వేర్. సో రూట్ ఆఫ్ 625 అనేది 25 యొక్క వర్గము. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో 25 ఎక్కడ ఉంది, 25 సెంటీమీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్, 25 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 120 ప్రశ్న. ఇదేనని చెప్తుందంటే ఒక రోడ్డు రోలు 4400 మీటర్ల దూరం చదువు చేయటకు 200 చుట్లు తిరుగును. అయితే రోడ్డు రోలు యొక్క వ్యాసార్థం అడిగారు. సో ఎంత ఫ్రెండ్స్ అంటే అది 4400 మీటర్స్ యొక్క దూరాన్ని చదువు చేయటకు ఎన్ని రౌండ్స్ తిరుగుతుంది అంటే 200 చుట్లు తిరుగుతుంది. అయితే దాని యొక్క రేడియస్ ఏమి కనుక్కోమన్నారు, రేడియస్ అంటే వ్యాసార్థాన్ని కనుక్కోమని చెప్పడం జరిగింది, వ్యాసార్థము. సో ఎలా చేయాలంటే దీనికి సంబంధించింది ఆర్ కనుక్కోవాలి. కాబట్టి చూడండి 4400 ఒక ప్లేస్ ని చదును చేసుకుంది, అంటే దాని యొక్క చుట్టుకొలత చుట్టూ చేస్తుంది. కాబట్టి చుట్టుకొలత ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి మనం వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2πr, పరిధి ఇస్ ఈక్వల్స్ మనం ఏం చేస్తాము 4400 మీటర్లకు 200 చుట్లు తిరిగిందంటే ఒకసారి తిరగడానికి ఎంత అవుతుంది అంటే ఈ 200 ఈ 20 క్యాన్సిల్ అవుతాయి, 2 1 2 22 22 మీటర్లు చదును చేస్తుందని అర్థం. ఓకేనా, చూడండి 200 చుట్లు తిరిగినప్పుడు 4400 మీటర్లు చదును చేసినట్లయితే ఒకసారి చుట్టూ తిరిగితే ఒక రౌండ్ తిరిగినప్పుడు ఎన్ని మీటర్లను చదును చేస్తుందంటే 22 మీటర్లను చదును చేస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ రాస్తాం. సో తర్వాత ఏం చేస్తామంటే చూడండి, ఈ 2 1 2 11 క్యాన్సిల్ అవుతుంది. సో πr is equal to 11. మనకు కావాల్సింది ఆర్ కాబట్టి పై అంటే 22/7, ఓకేనా, రైట్. ఆర్ ఇస్ ఈక్వల్ టు 11 వస్తుంది. అప్పుడు ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 11 × 7/22 అవుతుంది, 7/22. సో 11 2 క్యాన్సిల్ అండ్ 2 1 3.5 గా పోతుంది. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు 3.5 వస్తుంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మనకు ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది, 3.5 మీటర్స్, రైట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ 121 క్వశ్చన్. ఒక దీర్ఘ ఘనాకృతిలో ఉన్నటువంటి ఒక పాత్రలో 50 సెంటీమీటర్ పొడవు 25 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. అయితే దానిలో 25 లీటర్ల నీటిని నింపుటకు ఎంత ఎత్తుని కలిగి ఉండాలి అంటున్నాడు. చూడండి
दीर्घ घनाकृति దీర్ఘ ఘనాకృతిగా ఉన్నటువంటి ఒక ఆకారపు పెట్టెలో L అనేటటువంటిది 50 సెంటీమీటర్లు 50 సెంటీమీటర్లు ఓకేనా నెక్స్ట్ వెడల్పు వచ్చేసి 25 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు ఎత్తు అనేది మనకు తెలియదు ఎత్తు అనేది మనకు తెలియదు అయితే ఆ మొత్తం దీర్ఘ ఘనాకృతిగా ఉన్నటువంటి పాత్రలో నీటి పరిమాణం ఎంత నీటి పరిమాణం వచ్చేసి 25 లీటర్లు అడగడం జరిగింది ఇక్కడ బాగా గమనించుకోవాలి ఫ్రెండ్స్ సెంటీమీటర్స్ ఇచ్చాడు ఇక్కడ లీటర్స్ ఇచ్చాడు సెంటీమీటర్స్ ఇక్కడ లీటర్స్ ఇచ్చాడు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది అంటే మనము 1 లీటర్ ని సెంటీమీటర్ లోకి మార్చినట్లయితే ఎలా వస్తుందంటే మనకు 1000 సెంటీమీటర్లు ఉంటాయి 1000 సెంటీమీటర్ల క్యూబిక్ అంటారు సో 1000 క్యూబిక్ సెంటీమీటర్ల ప్రదేశము 1 లీటర్ యొక్క పరిమాణంతో సమానం 1000 క్యూబిక్ సెంటీమీటర్ల పరిమాణం అంటే అంటే 1 లీటర్ తో సమానం అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే LBH is equal to నీటి పరిమాణం 25 ఇంటూ సెంటీమీటర్లోకి మారుస్తున్నారు కాబట్టి 1000 చేస్తాం అప్పుడు L అంటే ఎంత అండి 50 ఇంటూ B అంటే 25 H అనేది తెలియదు మనకు ఇది ఏమవుతుంది మొత్తం 25000 అవుతుంది ఓకేనా అప్పుడు హైట్ కనుక్కోవాలి కాబట్టి హైట్ ఇస్ ఈక్వల్ టు 25000 బై 25 ఇంటూ 50 లేదా 50 ఇంటూ 25 చూడండి ఒకసారి A0 A0 క్యాన్సిల్ ఓకేనా 25 1 జా 2500 జా అప్పుడు ఏమవుతుంది 51 జా 520 జా అప్పుడు ఆ హైట్ ఎంత అంటే 20 సెంటీమీటర్స్ సో ఇక్కడ బాగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రమాణాలను ఏదైతే ప్రమాణాలు ఉంటాయో వాటిని ఒకే విధంగా వచ్చేటట్టు చేసుకోవాలి ఆ తర్వాతనే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సులువుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది నేను ఇక్కడ ఏం చేశానంటే లీటర్స్ గా ఉన్నటువంటి దాన్ని సెంటీమీటర్స్ క్యూబ్ లోకి మార్చుకోవడం జరిగింది ఐ మీన్ సెంటీమీటర్స్ లోకి మార్చుకున్నాను ఫ్రెండ్స్ సో 122వ ప్రశ్న ఇఫ్ అండ్ రూట్ ఆఫ్ 1369 ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 0.06615 ప్లస్ x ఇస్ ఈక్వల్ 37.25 అయితే x విలువను ఫైండ్ అవుట్ చేయండి అన్నారు సో ఈ ప్రాసెస్ ని మనం ఫస్ట్ అండ్ రూట్ ఆఫ్ 1369 ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి 1369 ని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది ఇదండి దీని యొక్క వర్గమూలం కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీ తెలుసు సో భాగహార పద్ధతి ప్రకారం ఒకసారి దీని యొక్క వర్గమూలాన్ని ఫైండ్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఈ రెండు కూడా రెండు రెండు సంఖ్యలు తీసుకుంటాం డిజిట్స్ ఫస్ట్ ఈ 13 అనేది ఖచ్చితంగా వర్గానికి జంతి దగ్గర ఉంది ఒకటి 3² = 9 వస్తుంది మరి 4² = 16 వస్తుంది అంటే 3² కి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం 3 ఇక్కడ 3 పెట్టుకుంటాం 3 3 = 9 సో ఏమైంది ఫ్రెండ్స్ 4 వచ్చింది తర్వాత ఏం చేయాలి ఈ రెండు డిజిట్స్ ని డైరెక్ట్ గా ఇక్కడ వేసుకుంటాం 4 = 69 తర్వాత ఈ 3 ని యాడ్ చేసుకుంటున్నాం మనం ఈ 3 ని యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది 6 వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ 6 పక్కన ఏదైతే డిజిట్ పెడతామో ఇక్కడ కూడా అదే నెంబర్ నుంచి మనం ఇది చేయాల్సి ఉంటుంది ఒకసారి బాగా గమనించండి ఈ 9 అనేది ఏ సంఖ్య ద్వారా వస్తుంది ఫస్ట్ ఇక్కడ 3 ఇక్కడ 3 పెడితే వస్తుంది లేదా ఇక్కడ 7 లేదా ఇక్కడ 7 పెడితే వస్తుంది ఫస్ట్ 63 3 చూడండి 63 3 జా ఓకేనా చూడండి 6 ఇప్పుడు 3 చూసుకున్నాం 9 వచ్చేది చూసాము ఈ 46 అనేది కూడా చూసుకున్నట్లయితే 6 టేబుల్ లో 46 ఎప్పుడు దగ్గర వస్తుంది 7 లో వస్తుంది కాబట్టి మనం 63 × 63 చేయకుండా డైరెక్ట్ గా 67 చేసినా చాలు డైరెక్ట్ వస్తుంది టైం వేస్ట్ ఇక 67 × 67 7 7 = 49 ఓకేనా 7 6 = 42 + 4 = 46 0 అంటే దాని యొక్క వర్గమూలం ఎంత ఫ్రెండ్స్ 37 అని అర్థం సో ఈ వే ఆఫ్ లో ఒకసారి చేయొచ్చు ఇలా కాకుండా ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను చూడండి 1369 ని ఈ విధంగా టూ గా డివైడ్ చేసుకుంటాం 1 ప్లస్ 9 ఉంది కాబట్టి
नईटी संख्य वर्ग तुम अवकाश थ्री स्क्वेर मैं सेवन स्क्वेर ओके तरवा वैसे तरह थर्टीन मिली थर्टीन अनें संख्य वरस संख्य लब्धा की चेरवलो चूस चूँ वरस संख्य लब्ध वन टू जा टू थ्री जा थ्री फोर जा ओके तरह फोर फाइव जा इप चूँ इधू इधक्स इधल इधर फाइव जा ट्वेंटी ओके देश दी थ्री फोर जा ट्वेल्व की दी काबी मैं इक थ्री इंटू फोर इज ईक्वल ट्वेल्व रास्ता అయితే ఇప్పుడు ఒకట స్థానంలో ఏది తీసుకోవాలి అని ఉన్నట్లయితే ఇప్పుడు చూడండి ఈ 12 అనేది దీనికంటే చిన్నది కదా అంటే ఇది పెద్దది ఉంది కదా 13 కాబట్టి ఈ 7 ని తీసుకోవాలి వీటిలో మొదటి సంఖ్యను తీసుకోవాలి అదే తన దాని యొక్క వర్గమూలం అవుతుంది అంటే 7 ఈ 12 కంటే ఈ 13 పెద్దది ఉంది కదా కాబట్టి ఈ రెండింటిలో పెద్ద సంఖ్యను తీసుకుంటాం 7 తర్వాత ఏ రెండు సంఖ్యల యొక్క లబ్ధంగా ఇది వచ్చిందో ఆ రెండు వరుస సంఖ్యల్లో మొదటి సంఖ్యను తీసేసుకుంటాం అయిపోతుంది ఓకేనా ఇది 37 తర్వాత ఇక్కడ ఏమొచ్చింది మనకు 37 వచ్చింది క్లియరా ఫ్రెండ్స్ వర్గమూలం కనుక్కునేది ఈజీగా చేశాము సో తర్వాత ఇక్కడ చూద్దాం ఈ 37 వచ్చింది దీని యొక్క వర్గమూలం 37 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 0.0615 प्लस एक्स इज इक्वल 37.25 ओके ना इप्पुडु चूडंडी प्लस 37 अंडर रूट ऑफ 0.0615 प्लस एक्स इज इक्वल 37.25 माइनस 37 ओके ना क्लियर सो अब चूडंडी अंडर रूट ऑफ 0.0615 प्लस एक्स इज ईक्वल टू 0.25 అవుతుంది ఎందుకంటే 37.25 నుంచి 35 రిడ్యూస్ అవుతుంది 37 రిడ్యూస్ అవుతుంది కాబట్టి ఓకేనా క్లియర్ సో ఇప్పుడు ఇరువైపులో వర్గం చేయండి బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేయండి చేస్తే ఏమవుతుంది దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్ అప్పుడు ఈ రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది సో అయిపోతే 0.0615 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎలా నేను రాసుకోవచ్చు 0.25 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 0.25 అంటే 0.0615 ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ రెండు ఇంటి చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 625 ఇయన్ని ఇక్కడ ఒక డాట్ తర్వాత ఇక్కడ ఒక డాట్ తర్వాత ఉంది కాబట్టి 2 డాట్స్ బయటకు వచ్చేస్తాం మనం ఇక్కడ 00 0.00625 అనేది మనకు వచ్చేస్తుంది క్లియర్ సో తర్వాత ఏం చేస్తున్నాం చూడండి ఈ x ని 0.00625 లో నుంచి ఇదాన్ని తీసేస్తాం మనం అంటే ఏమొస్తుంది 0.0615 దగ్గరికి రైట్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కదా సో 0.0615 ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఈ రెండింటి చేసి ఎంత వస్తుంది 0.0625 వస్తుంది ఓకేనా 25 25 625 టూ డిజిట్స్ ఆఫ్టర్ టూ డిజిట్స్ ఆఫ్టర్ కాబట్టి ఇక్కడ ఫోర్ డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాం అప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0.0625 మైనస్ 0.0615 చేస్తాం ఓకేనా సో అప్పుడు ఏమొస్తుంది మనం చూడండి సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సో 0.0625 ని 0.0615 నుంచి 5 ని రిడ్యూస్ చేస్తే 0.00 అంటే 0.001 వచ్చింది అంటే 0.001 అంటే ఎంత అండి 1/1000 కదా సో 1/1000 అంటే 1/10³ 1/10³ ని మనం ఏం రాస్తుంటాం అంటే 10⁻³ సో 10⁻³10⁻³ సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో 10⁻³ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ 123 చూడండి అండర్ రూట్ ఆఫ్ 3⁻N ఇస్ ఈక్వల్ 729 అయితే 2N వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూడండి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ
root of 3 power of n ni alage raaskoni ee 729 ni mana etha raaskochante 3 power of 6 ga raaskochu okay na kaabatti idini em raaskuntunna ante 3 power of 6 3 power of 6 clear ippudu chudandi nen both side square ni apply chestunna endukante ee root cancel avadam kosam both side square apply chestunna so appu two sides lo square apply chestunnatlayite ఈ రూట్ 2 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది అప్పుడు 3n is equal to 3 పవర్ ఆఫ్ 6 హోల్ పవర్ ఆఫ్ 2 అయితే ఏమవుతుంది ఫ్రెండ్స్ సో 3 పవర్ ఆఫ్ 6 2 ఇస్ 12 అవుతుంది 6 2 ఇస్ 12 సో ఏ విధంగా వచ్చింది ఈ ఫార్ములా అది a పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n is equal to a పవర్ ఆఫ్ mn అనే మెథడ్ లో మనం 6 2 ఇస్ 12 చేస్తున్నాం అప్పుడు ఏమైంది భూములు సమానం అయితే ఘాతాంకాలు కూడా సమానం కదా ఇటువంటి మధ్యలో ఈక్వల్ ఉన్నట్టు కాబట్టి అప్పుడు n is equal ఎంత అవుతుందండి 12 అవుతుంది అంటే మనకు అడిగిందంట 2n కాబట్టి సో 2n is equal to 2 into 12 is equal to 24 మనకిచ్చినటువంటి ఆప్షన్స్ లో ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది 24 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా రైట్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే x by 5 minus x by 6 124 ప్రశ్న x by 5 minus x by 6 is equal to 4 అయినా x వాల్యూ ఎంత అని అడగడం జరిగింది సో దీన్ని జాగ్రత్తగా గమనిద్దాం సో చూడండి ఇక్కడ ఏం లేదు ఫ్రాక్షన్స్ ఇచ్చాడు ఆ ఫ్రాక్షన్స్ యొక్క మైనస్ తీసేతని కనుక్కోవాలి ఎల్సిఎం ఏమవుతుంది 5 అండ్ 6 ఎల్సిఎం రెండు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి ఐదార్ల 30 తర్వాత ఇటువంటి 5 6 వస్తుంది ఇది దేంట్లో పోతుందంటే 5 6 ఈ 6 ని ఏం చేయాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం 6 1 జా 6 x జా 6 6 x మైనస్ కి మైనస్ ఇప్పుడు ఇది ఎంత వస్తుంది 6 5 వస్తుంది అప్పుడు 5 ని ఎక్స్ప్లెయిన్ చేయండి 5 x జా 5 x సో ఇస్ ఈక్వల్ ఎంత అండి 4 అప్పుడు 6x నుంచి 5x పోతే xy 30 is equal to 4 అవుతుంది ఓకేనా థాంక్స్ అప్పుడు ఈ x is equal to 30 అటు వైపు పోతే ఏమవుతుంది ఇంటూ అవుతుంది 4 ఇంటూ 30 4 ఇంటూ 30 is equal to x is equal to 120 సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మనకు చూడండి x is equal to 120 థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది సో జాగ్రత్తగా దీని ఎల్సిఎం తీసుకోవాలి ఏ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తే ఈజీ అవుతుంది అనేది చాలా సింపుల్ గా చేయొచ్చు దాన్ని గమనించుకొని చేసుకుని ఉండాలి ఓకే ఫ్రెండ్స్ 125వ ప్రశ్న ఏమంటున్నానంటే 4 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 9 ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క కారణాంకాలని కనుక్కోండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది సో ఈ ప్రాబ్లం అనేది ఏదైనా చేయాలంటే చూడండి జాగ్రత్తగా సో ఫస్ట్ 4 ఇంటూ అలాగే రాసుకుంటాం రాసుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ని ఏదైనా రాసుకోవచ్చు అండి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ గా రాసాము ఓకేనా తర్వాత మైనస్ 9 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ గా రాస్తాం ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి 4 తో దీన్ని ఏంటి చేసుకుంటాం అండి 4 ఇంటూ ఏ స్క్వేర్ 4a స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4 ఇంటూ 2 8 ఏబి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4 ఇంటూ బి స్క్వేర్ 4 బి స్క్వేర్ ఓకేనా తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా మైనస్ తో ఏంటి చేస్తామంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 9 ఏ స్క్వేర్ తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 ఇంటూ 2 18 ఏబి తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 బి స్క్వేర్ అని చేస్తాం ఓకేనా అప్పుడు చూడండి 4a స్క్వేర్ మైనస్ 9a స్క్వేర్ ఏమొస్తుంది మైనస్ 5a స్క్వేర్ ఎందుకంటే ఇది మైనస్ ఉంది ప్లస్ ఉంది కాబట్టి మైనస్ లో ఉన్నటువంటి 9 ని అదే సింబల్ పెట్టేసి 9 లో నుంచి 4 పోతే 5 వస్తుంది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏముంది 8ab 18ab ఎంత అవుతుంది ఫ్రెండ్స్ 26ab వస్తుంది ఓకేనా తర్వాత ఈ 5b స్క్వేర్ b స్క్వేర్ లో ఉన్నాయి మైనస్ 5b స్క్వేర్ వచ్చింది ఇప్పుడు దాని కారణాంకాలు కనుక్కోవాలంటే ఏం చేస్తాం అంటే చూడండి ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత రావాలి 25 రావాలి
యాడ్ చేస్తే ఎంత రావాలి 26 రావాలి ఫ్యాక్టర్ మెథడ్ లో అప్పుడు ఏం చేస్తున్నాం అంటే చూడండి సేమ్ మైనస్ 5 ఏ స్క్వేర్ అలాగే ఉంటుంది సో 25 ఏబి ప్లస్ ఏబి ఇంటూ చేస్తే 25 వచ్చింది 25 ప్లస్ 1 చేస్తే 26 వస్తుంది మైనస్ 5 ఏ స్క్వేర్ మైనస్ 5 ఏ స్క్వేర్ రైట్ ఓకేనా సో ఇప్పుడు వీట్లో దేని నేను కామన్ గా తీస్తే మనకు ఫ్యాక్టర్స్ రావడం జరుగుతుందో చూద్దాం సో రైట్ సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మైనస్ 5 ఏ కామన్ తీస్తున్నా సో మైనస్ 5 ఏ కామన్ తీస్తే ఎంత మిగిలింది ఇక్కడ ఏ మిగిలింది సో ఇక్కడ మైనస్ 5 ఏ తీసాను కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది మళ్ళీ సో మైనస్ b 5 రైట్ వా రైట్ సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ మైనస్ 5 ఏ ను కామన్ తీసినట్లయితే ఏమొస్తుంది అంటే a మైనస్ ఇక్కడ మైనస్ ఎందుకు వస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకుంటాం సో మైనస్ సో 5 ఆల్రెడీ ఉంది సో 5 5 ఇస్ 25 కాబట్టి ఇక్కడ ఒక 5 మిగిలింది ఇక్కడ ఆల్రెడీ a వచ్చింది కాబట్టి a క్యాన్సిల్ అయ్యి ఇక్కడ b మాత్రమే వస్తుంది సో బికాజ్ మైనస్ 5 a ఇంటూ a మైనస్ 5 b ఇక్కడ ప్లస్ ఏ దాని కామన్ తీయొచ్చు b ని కామన్ తీయొచ్చు కాబట్టి b ని కామన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం మిగులుతుంది a మైనస్ ఓకేనా ఏ మైనస్ ఇక్కడ ఒక బి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకేం ఉంటుంది 5 బి మాత్రమే ఉంటుంది ఇక్కడ బాగా గమనించండి ఏ మైనస్ 5 బి ఏ మైనస్ 5 బి కామన్ గా వచ్చాయి సో కాబట్టి ఏ మైనస్ 5 బి ఇంటూ మైనస్ 5 ఏ ప్లస్ బి గా రాస్తాం మైనస్ 5 ఏ ప్లస్ బి గా రాస్తాం అయితే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఓకేనా వీటన్నింటిని ఒకసారి మైనస్ తో ఇంటూ చేసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది చూడండి ఇదని ఏం రాసుకోవచ్చు 5b minus a ఓకేనా ఇంకొకటి ఏం రాసుకోవచ్చు మైనస్ తో ఇంటూ చేసుకున్నట్లయితే అంటే మైనస్ ఇంటూ చేస్తే ఇది మైనస్ a 5b అవుతది మైనస్ a ప్లస్ 5b అవుతుంది కానీ ప్లస్ ముందుకు రాయాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ 5b minus a రాసా ఇక్కడ ఏం రాసుకుంటాం 5a ఓకేనా minus b రాస్తాం 5a minus b మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో 5a minus b 5b minus a ఆప్షన్ 3 లో ఉంది సో కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఆప్షన్ నెక్స్ట్ 126వ ప్రశ్న 126 సో ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మొదటి 99 సహజ సంఖ్యల సగటు అడిగారు మొదటి 99 సహజ సంఖ్యలు అంటే 1 నుంచి 99 వరకు ఉన్నటువంటి సగటు దాని యొక్క సగటు అడగడం జరిగింది సో ఇప్పుడు అంటే దీని కాన్సెప్ట్ ఏంటి మన సగటు అంటే రాశుల మొత్తం పై రాశుల సంఖ్య కాబట్టి 1 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ ఇలా ప్లస్ 99 చేసి బై ఎన్ని సంఖ్యలు ఉన్నాయి మొత్తం 1 నుంచి 99 వరకు కాబట్టి 99 చేయాలి సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంత ప్రాసెస్ చేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి మన దానికో షార్ట్ కట్ ఏంటంటే ఇలా ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి సగటు కనుక్కోమన్నప్పుడు వా ఇచ్చినటువంటి సంఖ్యల మధ్య గనుక వరుస క్రమం ఉంటే లేదా ఆ సంఖ్యా భేదం అనేటటువంటిది ఒకే కాన్స్టెంట్ వాల్యూ ఉంటే సంఖ్యా భేదం అనేటటువంటిది ఒకటే ఉన్నట్లయితే ఐ మీన్ 1 2 3 4 వరుస సంఖ్యలు కాబట్టి వాటి మధ్య డిఫరెంట్ అనేది ఎప్పుడు ఒకటొకటే ఉంటుంది లేకపోతే సరి సంఖ్యలు 2 4 6 8 అని ఇవ్వడం లేకపోతే 5 10 15 అని చెప్పి ఇలా ఇవ్వడం సో ఇలా ఇచ్చినప్పుడు వాటి యొక్క కాసాగుని ఇలా సారీ వాటి యొక్క సగటును ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే చూడండి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తే సరిపోతుంది అంత పెద్దగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా 1 ప్లస్ 99 బై 2 చేసేస్తా 100 బై 2 సో ఇస్ ఈక్వల్ టు 50 వస్తుంది రైట్ సో 50 మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో రైట్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ 127th వన్ చూడండి 8 రాశుల అంకగణిత మధ్యమం 42 గా లెక్కించబడినది కానీ అటు లెక్కించడంలో 67 ను బదులుగా 27 ను పొరపాటుగా తీసుకున్నారు అయితే సరైనటువంటి అంకగణిత మధ్యమాన్ని కనుక్కొన్నారు అంటే మీన్ అంకగణిత సగటును కనుక్కొన్నారు అర్థం సో చూడండి ఇక్కడ ఫస్ట్ 8 రాశు 8 చూడండి అందులో మొదటి 7 ఫస్ట్ 1 సెకండ్ 1 థర్డ్ 1 ప్లస్ ఫోర్త్ 1 ప్లస్ ఫిఫ్త్ 1 ప్లస్ సిక్స్త్ 1 ప్లస్ సెవెంత్ 1 అయితే ఎయిత్ 1 వచ్చేసరికి మనకు 67 కి బదులుగా
27 యాడ్ చేస్తే వచ్చినటువంటి సగటు ఎంత అంటే 42. అంటే చూడండి మనం ఏం చేస్తాం అన్ని రాశులను యాడ్ చేసి రాశుల మొత్తం పై రాశుల సంఖ్య ఇస్ ఈక్వల్ టు దాని యొక్క ఫలితం సగటు అంకగణిత మధ్యమం అనేటటువంటిది 42. అయితే పొరపాటు ఏం జరిగింది 67 కి బదులుగా 27 ని యాడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ డైరెక్ట్ గా 27 ని 67 లో నుంచి సబ్ట్రాక్ట్ చేసుకోండి ఓకేనా చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 40 వచ్చింది 40 వచ్చింది అంటే ఈ 40 అందులో యాడ్ అవ్వవలసింది ఉంది మరి యాడ్ అయితే ఈ 8 అంకగణిత సగ మొత్తం రాశుల సంఖ్య ఎంత 8 ఈ 8 పార్ట్లలో 40 ని పంచండి 8 మందికి 40 ని పంచండి ఎంత వస్తుంది 8 5 40 అంటే ఆ 40 యొక్క సగటు ఎంత 40 ఈ 5 ని 40 యొక్క సగటు ఎంత 5 ఈ 5 ని ఏం చేయాలి ఇక్కడ యాడ్ చేసుకోండి డైరెక్ట్ గా 47 సో 67 కు బదులుగా 27 యాడ్ చేస్తే వచ్చినటువంటి సగటు 42 కానీ సరైనటువంటి సగటు ఎంత అంటే 47 వచ్చు ఓకేనా ఇది ఇంకో రకం చేయొచ్చు చూడండి ఏం చేస్తారంటే యాక్చువల్ గా సగటు ఎంత 42 ఓకేనా 42 మనం 42 ఇంటూ 8 చేయండి 8 ఎందుకు 8 అంటే 8 రాశులు కాబట్టి 8 16 ఒకటి ఇక్కడ 6 అండ్ 8 అలా 32 ప్లస్ 1 33 336 ఎప్పుడు 42 సగటు అయినప్పుడు కానీ వాస్తవానికి ఏంది ఇందులో నుంచి 27 ని తీసేసి ఓకేనా 27 తీసేస్తే ఎంత ఫ్రెండ్స్ చూడండి 16 నుంచి 29 తర్వాత ఇక్కడ 0 ఇక్కడ 3 సో 309 ప్లస్ ఎంత కలపాలి 67 ని కలపాలి 67 ని కలపాలి ఎందుకంటే పొరపాటున ఇది యాడ్ చేసాం కాబట్టి దీన్ని తీసేసి ఇది కలపాలి కలిపితే ఎంత వస్తుందండి 67 తర్వాత 376 ఇప్పుడు మళ్ళీ దీంతో 8 తో డివైడ్ చేస్తాం చూడండి 8 4 32 ఓకేనా ఎంత వచ్చింది 56 8 7 56 ఇది 47 అనేది సరైనటువంటి సగటు అంటే ఈ ప్రాసెస్ చేయాలి వాస్తవానికి ఇది ఉంటది కానీ మనం ఇలా కాకుండా దీని ఒక షార్ట్ వే అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అది ఎంత కలపాల్సింది ఉందో ఎంత పొరపాటున కలపడో దాన్ని సబ్ట్రాక్ట్ చేసి ఇచ్చినటువంటి సంఖ్యలకు ఆ సబ్ట్రాక్షన్ లో వచ్చినటువంటి ఆన్సర్ ని పంచగా వచ్చిన సగటుని ముందున్నటువంటి సగటు యాడ్ చేస్తే సరిపోతుంది 47 తెలుసు సో రైట్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం దీన్ని కనుగొన్నాం నెక్స్ట్ 128 అనేటటువంటిది కూడా మనకు సాంఖ్యిక శాస్త్రంలో నుంచే స్టాటిస్టిక్స్ లో నుంచే వచ్చినటువంటి బిట్ సో ఆ బిట్ నేను ఏ విధంగా చెప్తాను ఒకసారి చూడండి జాగ్రత్తగా వినండి అందరూ కూడా రైట్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 128వ ప్రశ్న 128 ఏమిచ్చాడంటే 9 వేరు వేరు రాష్ట్రాల యొక్క మధ్యగతం సేమ్ 9 వేరు వేరు రాష్ట్రాల యొక్క మధ్యగతము ఎంత అంటే 25 9 వేరు వేరు రాష్ట్రాల యొక్క మధ్యగతము 25 ఒక్క నిమిషం రైట్ అండి సో 25 అవుతుంది సో 25 అయితే దాంట్లో ఏమంటున్నాడు అందులో గల 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు ప్రతి రాశికి 2 చొప్పున కలిపినట్లయితే దాని యొక్క మధ్యగతము ఎంత అంటున్నాడు సో చూడండి మధ్యగతం అంటే 9 రాశులు కాబట్టి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉన్నటువంటి 5వ పదమే దాని యొక్క మధ్యగతం అవుతుంది కదా 25 గరిష్టంగా ఉన్నటువంటి 4 చివరి 4 సంఖ్యలకు ప్లస్ 2 యాడ్ చేశాడు దీనికి ప్లస్ 2 దీనికి ప్లస్ 2 దీనికి ప్లస్ 2 దీనికి ప్లస్ 2 చేశాడు మనం మధ్యగతం కనుక్కోవాలంటే దాన్ని ఏం చేస్తాము ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో దాన్ని అవరోహణ క్రమంలో ఉంచుకుంటూ పోతాం సో అప్పుడు ఏమవుతుంది సో చిన్న నుంచి పెద్దగా మొత్తం రాసుకున్నప్పుడు ఈ చివరిగా ఉన్నటువంటి 4 పెద్ద సంఖ్యలను ప్లస్ 2 ప్లస్ 2 పెంచుకుంటూ పోయారు అవి పెంచినప్పటికీ వాటి స్థానాలు అక్కడే ఉంటాయి కదండి పెంచినప్పటికీ వాటి స్థానాలు అక్కడనే ఉంటాయి కాబట్టి దాని యొక్క నూతనంగా వచ్చినటువంటి రాశుల మధ్యగతం ఏది అంటే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ 129th వన్ 129వ ప్రశ్న ఇక్కడ చూడండి త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రిభుజం అనుకుందాం ఇది ఏ ఇది బి
అండ్ ఇది సి. యాంగిల్ ఏ అనేటటువంటిది బి కి మూడు రెట్లు అంట, అంటే యాంగిల్ బి, దీని వాల్యూ యాంగిల్ బి. సో బి బి గానే ఉంది, సి ఏమో ఐదు రెట్లు అంట, సి ఏమో ఐదు రెట్లు బి కి అయినట్లయితే అందులో పెద్ద కోణాన్ని కనుక్కోండి అంట. సో చూడండి త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 180 డిగ్రీలకు సమానం. సో కాబట్టి మన యాంగిల్ ఏ అంటే ఎంత తీసుకుంటాము, 3 యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బి అంటే యాంగిల్ బి గానే ఉంది, సి అంటే ఎంత అండి 5 యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. సో అప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఫ్రెండ్స్, సో 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 5 9, సో 9 యాంగిల్ బి, ఓకేనా. సో అప్పుడు ఏమైంది 180 డిగ్రీలు. అప్పుడు 9 1 9 2 0, సో యాంగిల్ బి వాల్యూ ఎంత వచ్చిందండి మనకు 20 డిగ్రీలు వచ్చింది. అంటే పెద్ద కోణం అంటే ఎంత, 5 బి కదా. సో 5 బి కాబట్టి 5 యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 5 × 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 100 వస్తుంది. సో అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో, ఓకేనా, సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఫ్రెండ్స్. సో చివరిగా 130 ప్రశ్న. సో 130 ప్రశ్న వచ్చేసి ఏంటంటే ఒక త్రిభుజంలో ఏబిసి అనేటటువంటి త్రిభుజంలో, ఓకేనా, ఏబిసి అనే త్రిభుజంలో సి అనేటటువంటిది ఒక లంబకోణం అయితే ఏమంటారు ఫ్రెండ్స్, సో సి అనేటటువంటిది ఒక లంబకోణము, ఓకేనా, మరియు దానికి ఎదురుగా ఉన్నటువంటిది డి, సిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి అనే కండిషన్ ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్ మనకు ఆధారము. సో ఈ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా, సిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నాడంటే యాంగిల్ బిసిడిని కనుక్కోండి అని చెప్పాడు. సో యాంగిల్ బిసిడి అంటే అర్థం ఏంటంటే ఈ సి వాల్యూని కనుక్కోమని అర్థం. ఎక్కడనుకోండి బిసిడి అనే త్రిభుజంలో ఎక్స్ ని కనుక్కోండి, అంటే ఈ యాంగిల్ ని కనుక్కోండి. ఇంకోటి యాంగిల్ ఏ అనేటటువంటిది 35 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. అయితే మనం ఈ విధంగా కనుక్కోవాలి. సో జాగ్రత్తగా గమనించండి, కొంచెం ట్రిక్, ఈ ట్రిక్కే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇచ్చినటువంటి దానిలో సిడి ఇస్ పర్పెండిక్యులర్ టు ఏబి అన్నాడు కాబట్టి, సో మనకు ఇది పర్పెండిక్యులర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ డి దగ్గర ఇది 90 డిగ్రీస్ ని చూపిస్తుంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఓకే, ఒక యాంగిల్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ మొత్తం త్రిభుజం ఏబిసిలో, ఓకేనా, ట్రయాంగిల్ ఏబిసిలో మనకు యాంగిల్ ఏ ఎంత అండి 35, యాంగిల్ సి ఎంత అండి 90. సో మొత్తం యాడ్ చేసుకోండి 5 125. మరి 125 అన్నప్పుడు మనకి యాంగిల్ బి ఎంత ఉంటుందండి 180 - 125 కదా, 180 - 125 అంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 55 డిగ్రీస్ వస్తుంది. అంటే అప్పుడు నీకు యాంగిల్ బి ఎంత అయిందండి 55 డిగ్రీలు అయింది, ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సి యాంగిల్ కావాలి కాబట్టి త్రిభుజం, ఓకేనా, బిసిడిని ఆధారంగా చేసుకొని సి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, సింపుల్. సో వాటి మొత్తం యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు, ఓకేనా. యాంగిల్ బి 55 డిగ్రీస్, యాంగిల్ సి తెలీదు, యాంగిల్ డి 90 డిగ్రీస్, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అప్పుడు ఏమైంది, ఈ 55 ప్లస్ 90 ఎంత అండి 145 ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు, ఓకేనా. సో అప్పుడు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 - 145 డిగ్రీస్. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ ఎంత ఫ్రెండ్స్, 35 డిగ్రీస్. సో మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో యాంగిల్ సి అనేటటువంటిది మన కరెక్ట్ ఆన్సర్, యాంగిల్ సి ఈజ్ 55 డిగ్రీస్ అవుతుంది. ఇది నా ఎక్స్ప్లెనేషన్. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.